వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈనాటి మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? తులసి. తులసి అంటే ఎవరు అనుకుంటున్నారేమో, మన మాటే మంత్రం సీరియల్లో పెద్ద పెద్ద కళ్ళేసుకొని నెగిటివ్ షేర్ చేస్తుంది కదా ఒక అమ్మాయి. ఓ, నక్షత్రం అంటే బాగా గుర్తుపడతారు కదా. మరి ఈరోజు మనతో పాటు నక్షత్ర మన ముందే ఉన్నారు, తనతో కాసేపు మాట్లాడదాం. హాయ్ తులసి. హాయ్ అనిత. ఫస్ట్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు, తర్వాత యాక్టింగ్ చేస్తున్నారు, ఇంకా మనకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అలా ఏం లేదు, కానీ జనరల్ గా బేసికలీ స్టార్టింగ్ ఒక టీ ఉంటది కదా, ఒకలాగా స్టార్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోదామని. అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది యాంకరింగ్ ఆపేసి. ఆపేసి బట్ స్టిల్ అది పోదు కదా. పోదు, మైక్ పట్టుకుంటే మాత్రం అసలు పోదు. ఓకే, సో ఒక ఫ్లో ఉన్నారు కాబట్టి నాకు ఒక డౌట్. యా, చెప్పండి. చక్కగా ఉన్నారు, పేరు కూడా తులసి అని పెట్టుకున్నారు, ఎందుకంటే నెగిటివ్ షేడ్ అలా చూస్ చేసుకున్నారు, పెద్ద పెద్ద కళ్ళేసుకొని అంత బీభత్సంగా యాక్టింగ్ చేసేస్తున్నారు. అంటే పాజిటివ్ మీద ఇంట్రెస్ట్ ఉంది చాలా. పాజిటివ్ వచ్చేదాకా వెళ్ళొద్దు అని ఒకటి పెట్టుకున్నాను. నేను ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా లేదు లేదండి, నేను పాజిటివే చేస్తాను, నెగిటివ్ చేయనండి అనేసి అన్నాను. లేదమ్మా, అంటే యాక్టింగ్ అంటే అన్ని వేరియేషన్స్ చూపించాలి, ఒకటే దాని మీద స్టిక్ అవుతాను అంటే అది కరెక్ట్ కాదు కదా. పాజిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేసేవాళ్ళు పాజిటివ్, కానీ ఇండస్ట్రీలో ఏంటంటే నెగిటివ్ చేస్తే ఇక నెగిటివ్కే వాళ్ళు ఫిక్స్ అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. కానీ పాజిటివ్ కూడా చేయగలరు అనేసి నేను చాలాసార్లు ట్రై చేశాను. పాజిటివ్ కూడా నేను చేయగలను, ఒకసారి ట్రై చేస్తాను అని అంటే ఈ టీవీలో పాజిటివ్ చేశాను. ఓకే, ఈ టీవీలో పాజిటివ్ చేశాను, జీలో నెగిటివ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే, సో సెకండ్ సీరియల్ మీది జీలో మాటే మంత్రం, సెకండ్ సీరియల్? ఫస్ట్ సీరియల్ మాటే మంత్రం, సెకండ్ ఈ టీవీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుందా అది కూడా? ఈ టీవీ ఆపే ఆగిపోయింది. ఆగిపోయింది. ఓకే, ఈ టీవీ రోల్ ఆగిపోయింది, ఇప్పుడు మాటే మంత్రం ఒకటి చేస్తున్నాను. సరిపోతుందా ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి ఒక్కదానికి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అని ఉంటుంది. అంటే ఒక్క క్యారెక్టర్ తోటి ఆపేయాలని ఎవరికి ఉండదు, ఇంకా చేయాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి అనేది ఉంటుంది. బట్ వస్తున్నాయి ఆపర్చునిటీస్, కాకపోతే ఏరి కోరి దాంట్లో తీసుకుంటున్నాను ఆలోచించి. ఓకే, సో మరి సరే, ఇప్పుడు ఫస్ట్ సీరియల్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం కాబట్టి మొత్తం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం. అసలు తులసి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఒక యాంకర్గా ఎలా ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి? మా ప్రాపర్ మొత్తం ఖమ్మం. ఓకే, ఖమ్మంలోనే పుట్టి పెరిగాను, స్టడీస్ మొత్తం ఖమ్మమే. ఇండస్ట్రీలోకి రావాలి అనేది థాట్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ రీడర్గా, అంటే మామయ్య ప్రెస్లో చేస్తారు మీడియాలో, సో అలా అలా మామయ్య నాకు ఇంట్రెస్ట్ అనమాట, జర్నలిజం అంటే చాలా. సో అలా మామయ్య వర్క్ చేస్తూ ఉంటే నేను కూడా అలా చేయాలి, ఇలా చేయాలి అనే అది ఒకటి ఉండేది చిన్నప్పుడు బాగా. తర్వాత యాంకర్గా నేర్చుకున్నాను, చాలా వరకు నేర్చుకున్నాను యాంకర్గా. తర్వాత హైదరాబాద్ అక్క ఇక్కడ జాబ్ చేస్తున్నారు, అక్కతో నా స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చేసాను. వచ్చి ఇక్కడ కూడా న్యూస్ రీడింగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే అక్కడ నేర్చుకున్న దానికన్నా ఇంకా ఇక్కడ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఊర్లో నేర్చుకునే చాలా తక్కువ అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేర్చుకోవాలి అన్న దాని మీద ట్రైనింగ్ తీసుకున్నాను, వర్క్ చేశాను, న్యూస్ రీడర్గా వెళ్ళాను. బాగానే ఓకే, బాగానే నేర్చుకుంటున్నాను అనేసి అనిపించింది. సపోర్ట్ చేశారు చాలా వరకు, అంటే నా పక్కన ఉన్న యాంకర్స్ కానీ వర్క్ చేసే దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిగా చేయమ్మా, ఓకే ఇట్లా చేయాలా చేయని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా. చాలా బాగా అనిపించింది. తర్వాత కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత అమ్మ ఇంకా చాలా కంగారు పడ్డారు, ఆవిడకి చాలా టెన్షన్ నా హెల్త్ గురించి. ఇక వచ్చేసే వచ్చేసే వద్దు, ఏది వద్దు, నువ్వు వచ్చేసే వచ్చేసే అంటే సరే అనేసి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఎంటర్టైన్మెంట్ వైపు కాల్ వచ్చింది, తర్వాత ఎంటర్టైన్మెంట్ చేశాను, లైవ్ షోస్ చేశాను. నాకు అది ఎందుకో చాలా నచ్చింది, లైవ్ షోస్ బాగా నచ్చాయి, కాలర్స్తో మాట్లాడడం అలా బాగా నచ్చింది అనమాట. సో న్యూస్ అంటే ఎప్పుడు చిట్టుగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వచ్చు నవ్వించవచ్చు అని దానికి బాగా త్వరగా అడిక్ట్ అయిపోయాను, బాగా అనిపించింది. తర్వాత సీరియల్స్ గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, నేను చూడటం, ఓకే ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. కానీ భయం, చాలా భయం మనసులో,
అంటే బేసికలీ ఇండస్ట్రీ అంటేనే చాలా మంది అమ్మాయిలకి ఇంట్లో కానీ ఎక్కడైనా వద్దు వద్దు అనే, ఎందుకు? బికాజ్ అంటే అమ్మాయి అంటే కొంచెం సేఫ్ సైడ్గా పేరెంట్స్ ఆలోచిస్తారు, రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా సేఫ్ సైడ్గా ఆలోచిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ అమ్మో అమ్మో బాగోదేమో బాగోదేమో ఇలా. కానీ నాకు ఆ భయం ఉండేది, చాలా వరకు ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయొచ్చు కదా తులసి అని అన్నప్పుడు, మనకేమవుతుంది వద్దొద్దు అమ్మో, అక్కడిదాకా వెళ్ళి రిజెక్ట్ అయితే మళ్ళీ ఫీల్ అవ్వాలి, ఇలా ఉంది కదా, ఓకే బాగానే ఉన్నాం కదా, చాలు ఇది, మనకి రెస్పెక్ట్ ఉంటే వస్తుంది అనేసి నేను ఎక్కువ ఇష్టం ఉన్నా కూడా ట్రై చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జీ నుంచి కాల్ రావడము, వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ 3 డేస్ కాల్ చేశారు నాకు. కాల్ చేసినప్పుడు నేను బిజీ ఉన్నానండి అని చెప్పాను, వర్క్లో ఉన్నాను కదా, భయం వేసిందనమాట ఫస్ట్. తర్వాత 3rd డే వస్తారా రారా అనేసి మా మేనేజర్ కాల్ చేశారు, భయం వేసింది, అమ్మో ఇతను ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అని. ఓకే అనేసి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు బాగా మాట్లాడారు వాళ్ళు, మంచి రిసీవింగ్ ఉంది. నేను ఆఫీస్ టెన్షన్లోనే ఉన్నాను దాదాపు, అంటే ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఆగిపోయింది వర్క్ ఆగిపోయింది, ఇక్కడికి వచ్చాను వీళ్ళు మాట్లాడుతున్నారు, జాస మొత్తం ఆఫీస్లోనే ఉంది నాకు. వర్క్ ఆపేసి వచ్చాను, ఏమంటే నేను లంచ్కి వెళ్తున్నానని చెప్పేసి వచ్చాను అనమాట ఆఫీస్లో. వాళ్ళు ఏమో ఇంకా లంచ్ అవ్వలేదా లంచ్ అవ్వలేదు అని కాల్ చేస్తున్నారు, లైవ్కి స్టార్ట్ అయిపోతుంది టైం అని. అయితే వీళ్ళు మాట్లాడారు, ఇలా ఇలా అమ్మ పలానా రోల్ అని చెప్పారు. చెప్పినప్పుడు సారీ సార్ నేను అలా చేయలేను, నన్ను పాజిటివ్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్, లీడ్ కావాలి, నేను లీడ్ కోసం ట్రై చేస్తున్నానండి అన్నాను. మా సార్ కన్విన్స్ చేశారు, అమ్మా ఇలా ఉంటుంది అమ్మా, అదే ఎందుకు అనుకుంటున్నావు, ఇది చెయ్యి, నీలో టాలెంట్ బయటకు వస్తుంది కదా, తర్వాత నిన్ను చూసి పాజిటివ్ కూడా రావచ్చు అనేసి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఒక ధైర్యం అనిపించింది నాకు, ఏమో మేబీ ఇదే కలిసి వస్తుందేమో. నాకు బాగా మాట్లాడారు, అంటే లైక్ ఒక డాటర్తో ఎలా మాట్లాడతాం మనం, ధైర్యం చెప్తాం కదా, అలా చెప్పారు ఆయన నాకు. నాకు ఇప్పటికీ కూడా చాలా గైడ్ చేస్తారు, సొంత కూతురుతో ఎలా చెప్తారు అమ్మ ఇలా చేయాలి, నేను ఇప్పటికి కూడా ఆయన అడుగుతాను, ఇలా చేయనా అండి అలా చేయనా అండి అని అడుగుతాను, అన్నీ చెప్తారు, వాళ్ళ సొంత కూతురులాగా చూసుకుంటారనమాట. మంచి ధైర్యం ఇచ్చారు. ఆ రోజే అనిపించింది నిజంగా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తారా అనుకున్నాను. కానీ స్టిల్ ఇప్పటికీ 1 ఇయర్ దాటింది ఇంచుమించు, అది కొంచెం కూడా పోలేదు, ఇంకా చాలా పెరిగింది. ఓకే 1 ఇయర్ దాటిందా సీరియల్స్? యా 1 ఇయర్ దాటి. అంటే మీ క్యారెక్టర్ ఎంట్రీ అయిపోయా సీరియల్ స్టార్టింగ్ నుంచి? సీరియల్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను, డే 1 నుంచి ఉన్నాను, ఇప్పటికి 1 ఇయర్ దాటి. సో మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా అబ్బా ఎందుకు ఒప్పుకున్నా, నెగిటివ్ జనాలందరూ తిట్టుకుంటున్నారు అనిపించలేదా? అస్సలు అనిపించ, అంటే జనాలు తిట్టుకుంటున్నారు అంటే స్టార్టింగ్లో మన అన్నారు అందరూ, అమ్మాయికి ఎక్కువ యాక్టింగ్ రావట్లేదేమో చేయ, అంటే ఆ క్యారెక్టర్ని నిలబెట్టలేనేమో అని ఫీల్లో ఉన్నారు అందరూ. చాలామంది నా నేను ఎప్పుడు అందరి డెసిషన్స్ కన్నా మా మదర్ డెసిషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే బయట అందరూ బాగానే చేస్తున్నా బాగానే అలా అంటే అదే వాళ్ళు ఆర్టిఫిషియల్గా అంటున్నారేమో, మేబీ నా మీద అభిమానంతో ప్రేమతో అంటున్నారు. మా మదర్ని అడుగుతాను నేను, అమ్మ ఎలా చేస్తున్నా, కాల్ చేసి అమ్మ ఎలా చేస్తున్నాను అని అడిగితే అంత చేయట్లేదేమో నాన్న నువ్వు చెప్పేస్తారు, తక్కువ చెప్పేస్తారు, డ్రెస్సింగ్ విషయం కానీ యాక్టింగ్ విషయం, అంటే బాధపడతాను నా అంటే మా అమ్మాయి అన్న దాని మీద కాదు, ఇంకా చేయాలేమో అంత చేయట్లేదేమో, నువ్వు అది మార్చుకో ఇది మార్చుకో అని చెప్తారు తను. ఓకే ఓకే అని చాలా వరకు ఒక 5 మంత్స్ 6 మంత్స్ వరకు యాక్టింగ్ విషయంలో చాలా డల్గా ఉన్నాను. కొంతమంది మాటలు విన్నాక కోపం వచ్చింది చాలా, ఓకే చేయలేనా, ఎందుకు చేయలేను, అంత చాలా ఫైట్ చేసి వచ్చాను. ఫ్యామిలీ అందరూ కూడా వద్దన్నారు, అస్సలు అమ్మో భయం అది ఇది ఇండస్ట్రీ అయ్యేంటే, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, అంటే జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, అండ్ నాన్న లేరు, రెస్పాన్సిబిలిటీ మొత్తం డాడీ సైడ్ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వరు, పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అలా పెంచారు, పెంచడం కూడా బాగా ధైర్యము, దేనికి భయపడను అలాంటివి ఏం లేదు. సో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మా మదర్కి ఇష్టం, చాలా ఇష్టం, ఆవిడ కష్టపడడం చూడలేకనే వచ్చాను ఫస్ట్ థింగ్. ఆవిడ కష్టపడటము ఏమి లేదు ఇంప్రూవ్మెంట్లో లైఫ్లో అనిపించింది,
ఇంకా ఎందుకు కష్టపడాలి అమ్మా, మాకు అంటే మంచి చెడు నేర్పించావు, ఎలా బిహేవియర్ అన్నీ ఏ టు జెడ్ ఎవరితో ఎలా ఉండాలి అన్నీ నేర్పించావు, ఇంకా మా కోసం నువ్వు ఎందుకు కష్టపడాలి అనేది చాలా బాధ అనిపించింది. ఏదో ఒకటి చేయాలి అమ్మ కోసం చేయాలి, తనకిష్టం, భయం ఆడపిల్ల అని చాలా భయం, వద్దు చాలా వరకు వద్దనింది, వద్దు వద్దు వద్దు, కానీ ఇష్టం. అందరూ అంటారు పంపించండి పంపించండి, తులసి చేస్తుంది మీకు రేపు సపోర్ట్గా ఉంటుంది అని అందరూ అన్నారు. చాలా భయపడేది. ఒకనొక స్టేజ్లో పాపం తను ఏమీ డెసిషన్ తీసుకోవాలి అర్థం కాలేదు తనకి. నిజంగా ఇప్పుడు ఒకవైపు భయం, ఇంకోవైపు అమ్మాయి కదా, అందులో ఇండస్ట్రీ కదా, వేరే జాబ్ అయి ఉంటే మేబీ షుడ్ హ్యావ్ అంటే ఒక డెసిషన్ అయినా తీసుకునేవారు. అండ్ సపోర్ట్ నాన్న లేరు కదా, మొత్తం ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మీద పడిపోయింది. మళ్ళీ మమ్మీ సైడ్ మొత్తం సపోర్ట్, మామయ్యలు అత్తయ్యలు అమ్మమ్మలు అందరు సపోర్ట్ మమ్మీ సైడ్. డాడీ సైడ్ కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, ఎందుకు బయటకు వెళ్ళడం, రేపైనా ఏమైనా అవుతుందేమో అని, అంటే వాళ్ళ వైపు చూస్తే అది కరెక్ట్, నేను వాళ్ళకి తప్పనట్లేదు ఇప్పటికీ కూడా, వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు కరెక్ట్. అంటే రేపు నాకు ఒక కూతురు ఉన్నా కూడా నేను అలానే ఆలోచిస్తాను, అమ్మో పాపకి ఏమైనా అవుతుందేమో, ఇండస్ట్రీ కదా ఏం తెలియదు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఏమవుతుందో అనే టెన్షన్. వాళ్ళ వైపు కూడా నేను సపోర్టే చేస్తాను, కానీ ధైర్యం ఉంది కదా, మెచ్యూరిటీ వచ్చింది, కొంచెం ఆలోచించి వచ్చింది, అంటే ఏది మంచి ఏది చెడు నమ్మకం ఉంటే చాలు. సో అంటే చాలామంది ఇప్పటికీ కూడా అలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు, చూస్తున్నాము. కానీ అప్పుడు అమ్మ చాలా స్ట్రగుల్ తీసుకున్నారు, కొంతమంది ఏమో పంపించమని, అప్పుడు ధైర్యం వస్తుంది. మా సైడ్ వద్దు అని, వద్దులే నాన్న, ఇలా రెండింటి మధ్యలో ఉండిపోయారు తను. నేను ఇంకొకటే డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు నేనే తీసుకోవాలేమో డెసిషన్, ఓకే చూద్దాం, అందరూ ఇది వద్దు ఇది కావాలంటున్నారు కదా, నేను తీసుకుంటాను ఈసారి, అది ఏమవుతుంది, ఏదైనా నేను దానికి స్టిక్ అయి ఉండాలి, ఇంకా మంచి అయినా చెడు అయినా ధైర్యంగా నిలబడాలి పడిపోకుండా. ఇంకెవరు కాన్ఫిడెన్స్ నాకు నేనే, నాకెవరు లేరు కదా వెనక బ్యాక్ బోను, నేనే అమ్మకి ధైర్యం చెప్పాలి అనేసి అమ్మ నేను చేస్తాను అని నేను డెసిషన్ తీసుకున్నాను. బతిన్లాడాను, ఏడ్చాను చాలా, కానీ ఇది అంతా కూడా ఆవిడ కోసమని ఆమెకు తెలుసు, ఆమె హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా మేము హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీలో అనే తీసుకుంటుంది డెసిషన్ అని తనకి తెలుసు. ఎలా అలా చేసేసి నేను ఒప్పించాను ఆమెని, ఒప్పుకున్నారు ధైర్యంగా, అందరూ వద్దన్నారు ఫ్యామిలీ అంతా. స్టిల్ ఈరోజు కూడా నాతో మాట్లాడారు. అంటే ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ అంటే కోపం నా మీద వాళ్ళకి, ప్రేమ ఉంది కోపం కూడా ఉంది, వద్దన్న పని చేసావు నువ్వు ఆడపిల్లగా బయటికి వెళ్ళి అని. కానీ రియల్గా ఇప్పటికీ గుర్తొస్తారు నాకు అందరూ, చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి నన్ను ఎవరు అంటే గుర్తులేనా నేను ఎవరికి, కోపం ఎందుకు, ఇంకా కోపం తగ్గలేదా, ఇప్పుడు అందరు రిలేటివ్స్ కరెక్ట్గా చేసింది, బలగా వెళ్ళింది, మంచిగా చేస్తుంది, అందరు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం నాకు మాట్లాడట్లేదు, కానీ చాలా బాధ అనిపిస్తుంది లోపల. బట్ అమ్మ సపోర్ట్ బాగా ఉంది, ఏదున్నా కూడా లైక్ నా ఫ్రెండ్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా బాగా ఏదున్నా చెప్పున్నానా, ఏదున్నా కూడా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచిస్తాను ఒకటికి రెండుసార్లు, వాళ్ళని వీళ్ళనైనా ఫస్ట్ అమ్మని అడుగుతాను, ఇలా చేయనా అలా చేయనా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఆవిడ మంచి చెప్తారు చెడు చెప్తారు దానివల్ల లాభాలు ఏంటివి అని ఆలోచిస్తాను. ఒకవేళ చెడు ఉందనుకోండి, నేను చేద్దామని అక్కడ దాకా వెళ్తాను, అమ్మ ఇలా చెప్పింది కదా, ఒకవేళ నిజమే అవుతుందేమో ఆవిడ చెప్పింది, అవసరమా, వచ్చేస్తాను మళ్ళీ నెక్కి, అలా చాలా వరకు ఆమె డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాను. ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎవరు మా అడుగుతారు ఇప్పుడే ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎవరైనా అడుగుతున్నారా నా గురించి, మాట్లాడతారా అంటే ఎవరు ఏమేమి మాట్లాడరు అని చెప్తారు, చాలా బాధ అనిపి అంటే నా ఒక్కదానితోటే, అక్కతోటే అలా ఏం లేదు, వాళ్ళతో బాగానే ఉంటారు, నా ఒక్కదానితోటే కొంచెం అలా బాధ అనిపిస్తుంది. ఓకే ఫైన్, వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే, నా వైపు నుంచి నేను బాధపడడం కూడా కరెక్టేలే అనిపిస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు ఎంటర్టైన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము, అంటే బిందాస్ లైఫ్ కోసం వస్తారు ఇండస్ట్రీకి అమ్మాయిలు అని కొంతమందిలో ఉంది, కానీ చాలామంది ఫ్యామిలీ కోసం, కష్టపడటం కోసం, టాలెంట్ కోసం వస్తున్నారు. నేను అయితే అమ్మని బాగా చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద వచ్చాను, కానీ దానికి ఆ దేవుడు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆవిడకి ఇంతవరకు ఎప్పుడు కూడా బ్యాడ్ రిమార్క్ రాలేదు,
అందరూ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు. ఈరోజు కూడా ఫోన్ చేసి అమ్మ బాగా చేశారు, మీరు బాగా చేస్తుంది బాగా చేస్తుంది, అందరు సపోర్ట్ చేసేవాళ్ళు. నా టీం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం గురించే చెప్పాలి. నిజంగా అక్కడ ఒక ఫ్యామిలీని మిస్ అయ్యాను అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు నాకు. నిజంగా ఈరోజు కూడా ఏదైనా అయింది అని అంటే వెంటనే దెబ్బ దెబ్బ ఫోన్ చేస్తారు టీంలో అందరూ, ఆర్టిస్టులతో సహా. ఆర్టిస్టులు అలా ఉంటారు ఇలా ఉంటారు అని చాలామంది మాట్లాడుకుంటారు. అలా ఏమీ అనిపించలేదు నాకు ఏ రోజు కూడా. హెల్త్ బాగోక ఉన్నాను ఒక 5 డేస్ అలా ఐసీయూలో. అసలు ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళకి తెలిసిందో వెంటనే అందరూ విపరీతంగా రెస్పాండ్ అయిపోయారు టీము. మేమున్నాము మేమున్నాము, ఏం కంగారు పడొద్దమ్మా అంటే అమ్మ భయపడుతున్నారు చాలా. నన్ను ఊరు తీసుకెళ్ళిపోయారు, భయపడుతున్నప్పుడు మేమున్నాం తులసికి, ఏం కాదు మంచి అమ్మ ఇలా చూసుకుంటాము, ఏదైనా మేము వస్తాం అక్కడికి, నీ కంగారు పడొద్దమ్మా అని అమ్మకి చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీ సెకండ్ ఫోన్ చేయడం వాళ్ళు. ఐసీయూలో నా దగ్గర లేదు మొబైల్, అమ్మకి ఎలా ఉంది ఎలా ఉంది ఓకేనా, లేకుంటే వేరే డాక్టర్ దగ్గరికి మేము ఏమైనా కన్సల్ట్ చేయమా, లేకుంటే ఇక్కడ తీసుకురండి అది ఇది అని చాలా సపోర్ట్ చేశారు. ఆ రోజు నాకు స్టిల్ ఇప్పటికే గుర్తు, నాకు దేవుడు ఒక ఫ్యామిలీని తీసుకున్నా ఇంకో ఫ్యామిలీ ఇచ్చాడు అని, అది ఎప్పటికీ మర్చిపోను. ఎందుకో ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారంటారు కదా, నా ఫ్యామిలీని తీసేసుకున్నా దేవుడు ఇంకో ఫ్యామిలీ ఇచ్చాడు. అప్పుడు అనిపించింది ఇండస్ట్రీ మీద చాలా వరకు కొంతమందికి ఉంది కదా అది తప్పు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకు నిజంగా చాలా మంచి టీం అంటే మంచి టీం దొరికింది. ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా నాకేమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ముందుంటారు ఇంకా. కానీ ఇంత మంచి టీం, ఇంత మంచి వర్క్, ఇవన్నీ నేను మేబీ వదిలేస్తే కనుక ఇవన్నీ వదిలేసుకున్నదాన్ని అవుతానేమో. ఈరోజు ఇంత పేరు వచ్చింది అంటే కూడా బికాజ్ నా టీం వర్క్. నా వెనకాల నా టీం ఉండి మొత్తం చెప్పారు నాకు. చాలా వరకు స్టార్టింగ్లో రాదు రాదు అని అందరూ డిసప్పాయింట్ చేసినప్పుడు, చాలా వరకు టీమ్ మెంబర్సే ఎందుకు చేయలేవు మోటివేట్ చేసేవాళ్ళు. డిసప్పాయింట్మెంట్ మోటివేట్ చేయదు నిజంగా, అంటే నీ వల్ల చేత కాదా, నువ్వు చేయలేవా, ఎందుకు చేయలేవు, అలాంటప్పుడు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి, ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి, అంటే నువ్వు తమాషాగా ఎంజాయ్ చేయడానికి రాలే కదా, నువ్వు ఒక అంబిషన్తో వచ్చావు నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని, మరి ఎందుకు కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ సపోర్ట్. ఇలా చెప్తే అయినా కొంచెం మొండిగా కోపంతో అయినా తను మోటివేట్ అవుతుందేమో అని అలా. అది ఎప్పుడైతే సెట్లో నిలబడతామో ఒక డిస్కషన్ మధ్యలో సెట్లో నిలబడ్డప్పుడు ఆ మాటలు గుర్తొస్తాయి, చేయలేనంటారా చూపిస్తా ఇప్పుడు. అదే కదా కావాలి, అసలే నెగిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ స్టార్టింగ్ తెలిసేది కదా, అంటే యాక్టింగ్ మీద అంత గ్రిప్ట్ లేదు కదా నాకు. వాళ్ళని వీళ్ళందరినీ అడుగుతూ ఉండేదాన్ని, అమ్మ ఎలా ఇలా చేయాలా అలా, అందరూ సపోర్ట్ చేసి అందరు చెప్పేవాళ్ళు టిప్స్ నాకు. అమ్మ ఎలా చేయనా అలా చేయనా అన్నాను, అమ్మ అమ్మ అని పిలుస్తాను. అందరూ కూడా ఇలా చేయి తులసి అలా చేయి, అందరూ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు మంచిగా. నాకు అనిపించింది అబ్బా నాకు మంచి సపోర్ట్ దొరికింది, అంటే మంచి గైడ్ ఉండాలి కదా నేర్చుకోవడానికి కూడా. సో మీతో పాటు మీ తోబుట్టువులు ఎంతమంది, సిస్టర్స్ బ్రదర్స్? ఒక అక్క ఒక అక్క. ఏం చేస్తున్నారు ఆవిడ? ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోనే, గూగుల్లో చేస్తున్నారు జాబ్. ఓకే ఓకే. సో మరి మీరేం చదువుకున్నారు? అక్క గూగుల్లో జాబ్ చేస్తున్నారు కదా మీ. అంటే అక్క ఇంజనీరింగ్ కంప్లీట్, నేను డిగ్రీ. ఓకే. అంటే నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇద్దరు అదే చేస్తే ఉంటుంది, అదనేది ఏ వద్దు ఏమి ఉండదు అని అనేది. అవునా, అంత బోరింగ్గా ఉంటుందా, వద్దులే అయితే అన్ని సబ్జెక్టులు అయితే వద్దులే, వర్కౌట్ అవ్వదు మనకి, అంటే కొంచెం డల్ స్టడీస్లో. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే అమ్మ ఏదైనా విషయానికి బాధపడితే వెంటనే దాని మీదకి వెళ్ళిపోద్ది మైండ్. సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకోవాలి, ఇంచుమించు అంటే దానికి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను, నార్మలే కదా పెట్టుంటే అది అక్కడ అంతే. ఓకే. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు కాబట్టి డిగ్రీ తర్వాత ఇంకా డైరెక్ట్గా యాంకరింగ్ నేర్చుకున్నారా మీరు, లేదంటే మీ ఇంట్రెస్ట్తో వచ్చేసారా, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆపర్చునిటీ అంటే న్యూస్ రీడర్గా ట్రైనింగ్ తీసుకున్నాను, న్యూస్ ఒకటే ట్రైనింగ్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటేను హెల్త్ బాగా, ఇంటికి వెళ్ళిపోయాను న్యూస్ తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇలా ఉంది నువ్వు చేయగలుగుతావా అని అడిగారు. నేను చేయగలుగుతానా అని ఒక డౌట్ వచ్చింది. ఓకే నేను వస్తాను ఒకసారి, ఫస్ట్ ఆడిషన్ చేస్తే తెలుస్తుంది కదా నేను, ఓకే వస్తాను అనేసి వచ్చాను. వచ్చి ఆడిషన్ ఇచ్చాను, ఓకే నేను అనుకున్నంత హార్డ్ ఏం లేదనిపించింది.
ఓకే బాగుంది, కొంచెం టెన్షన్ అనిపించింది ఫస్ట్ డే. తర్వాత అలా ఫట్ 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 ఒక షో నుంచి రెండు లైవ్ షోస్ వెంట వెంటనే చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, బాగా అనిపించి అంటే నాకు నా వర్క్ నాకు చాలా నచ్చింది, దాంట్లోనే ఎంజాయ్మెంట్ వెతుక్కున్నాను బయట ఎక్కడ కాదు. తర్వాత అది నాకు నచ్చి అలానే వర్క్ చేయాలి అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా జీ కాల్ వెళ్ళడము, ఇంకా ఇది ఆగిపోవడము అలా. సో నెక్స్ట్ అంటే ఫస్ట్ మీకు జీలోనే సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది, జీ తర్వాత ఈటీవీలో చేశారు. ఈటీవీలో ఏ సీరియల్ అండి? ఆడితే ఆధారం చేశారు. ఆడితే ఆధారం. అందులో కూడా నెగిటివ్ షేడ్ అండి? అందులో పాజిటివ్ కొంచెం నెగిటివ్ వస్తుంది అనమాట. అంటే వదిన మాట వినకపోవడము, రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ కిందకు వచ్చేస్తుంది, రియలైజ్ అవుతుంది క్యారెక్టర్ తర్వాత పాజిటివ్ అయిపోతుంది. అట్లా పాజిటివ్ షేడ్ ఉంది అని అంటే నెగిటివ్ చేస్తుందని కాదు, ఇంకో పాజిటివ్ చేయాలి. పాజిటివ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేస్తున్నప్పుడు అది ఎందుకు చేయలేను, కానీ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ నెగిటివ్నే వస్తున్నాయి, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అంటే ఒక నెగిటివ్ చేస్తే ఇంకా నెగిటివేనా, పాజిటివ్ ఎందుకు రాకూడదు, ఎందుకు చేయలేము పాజిటివ్? ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది పాజిటివ్ చేస్తామా చేయలేమా అని. అందరూ అదే క్వశ్చన్, ఇంత బాగుంటారు ఎందుకు, అంటే నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అని. పాజిటివ్ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ దాన్ని కూడా చేయగలము అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. సో పాజిటివ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మ్యాక్స్. ఓకే, పాజిటివ్ చేయాలి అన్న దాని మీద. నెగిటివ్ షేడ్ చూపించినప్పుడు పాజిటివ్ షేడ్ కూడా చూపించాలి, చేయగలను అని అందరికీ తెలియాలి కదా. అలా పాజిటివ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో జనరల్లీ మనకి ఈటీవీలో సీరియల్స్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద సీరియల్స్, చాలా రోజులు రన్నింగ్ క్యారెక్టర్ ఒకసారి వినిపించిందంటే మినిమం వన్ ఇయర్ మాక్సిమం ఎన్ ఇయర్స్ అని అవ్వచ్చు. మనం చూస్తున్నాం చాలా సీరియల్స్, అందులో ఆడదాదారం అంటున్నారు ఎప్పటి నుంచో వస్తుంది అది కదా. సో మరి మీ క్యారెక్టర్ ఎన్ని రోజులు చేశారు మీరు? నేను 6-7 మంత్స్ చేశాను. సో ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేశారు మీ క్యారెక్టర్ వచ్చేసి? ఓకే, అంటే షార్ట్ క్యారెక్టర్ అండి అది? లేదు, కంటిన్యూటీ క్యారెక్టర్, ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుంది. కానీ నేను ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను, అంటే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, ఎక్కువ కంటిన్యూ షూట్స్ చేయడం వల్ల డిస్టర్బ్ అయిందని. ఓకే, కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటే మళ్ళీ వన్స్ డిస్టర్బ్ అయినాక మొత్తం టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది కదా, ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దామని నేను డ్రాప్ అవుతున్నానండి అని చెప్పాను. క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పుడు అనుకుంటున్నాను క్యారెక్టర్ నేను చేయలేకపోయానే అని. మంచి క్యారెక్టర్, హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల ఆపేశాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందా? ఆడియన్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మీరు సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అంటే బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా? అంటే చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు మీరు నెగిటివ్ షేడ్, ఇప్పుడు బాగా చేస్తున్నారు, బాగా క్లోజ్అప్లు కళ్ళు మొహం తెలియలా పెట్టేసి, సో ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? వచ్చాయి. ఎవరైతే చేయలేను, మంచిగా చేయట్లేదు అమ్మాయి అని అన్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాలని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అంతే కదా, అంటే అందరూ బాగుంది అని అంటారు పైకి, కొంతమంది డేర్ చేసి బాగాలేదు అని చెప్పేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేశాను. అందరూ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది, బాగా చేస్తుంది, అప్పట్లో ఏం చేయలేకపోయింది ఇప్పుడు బాగా చేస్తుంది అని. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నాతో ఉన్న ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ, వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యావు నాన్న, బాగా చేస్తున్నావు ఇప్పుడు, బాగా చేస్తున్నావు అని వాళ్ళు చాలా బాగా మెచ్చుకుంటారు, దగ్గర తీసుకుని బాగా మాట్లాడతారనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, బయట తిట్టుకుంటున్నారు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే క్యారెక్టర్ని పండించానేమో, అందుకనే తిట్టుకుంటున్నారు. జనరల్గా నార్మల్ చేస్తే ఏం చేస్తుంది అని అంటాం కదా, జనరల్గా మనమైనా అంటాం కదా. తిట్టుకుంటున్నారంటే అది నాకు బ్లెస్సింగ్స్, అది నేను చాలా నమ్మాను. తిట్టుకుంటున్నానంటే ఓకే, నన్ను బ్లెస్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఓకే, నేను నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేశాను, నేను బాగా చేస్తున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు, ఓకే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు. హ్యాపీగా ఉంటా. సరే మరి ఒక 2 మినిట్స్ నక్షత్రాన్ని పిలుద్దామా? వద్దొద్దు, నక్షత్రం వస్తే ఎలా చంపాలి ఏం చేయాలి? పర్వాలేదు, మాకు ఇష్టం. అది అలా చూసే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది, అంటే ఇప్పుడు నేను తులసిగా కాదు కదా పిలిచింది, ఇక్కడ పిలవడానికి రీజన్ నక్షత్రాన్ని పిలిచాను. సో ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. మంచి అంటే మంచిగా, మంచి డైలాగ్ అని అడగకూడదేమో, ఏదైనా నెగిటివ్ డైలాగ్ చెప్పండి నక్షత్రాన్ని పిలవండి. నెగిటివ్ డైలాగ్ అంటే సడన్ గా అడిగితే రాదేమో, వసుంధర ఉంటే వస్తుందే క్యారెక్టర్. ఇప్పుడు నన్ను అనుకోండి కాసేపు వసుంధర, నేతల లేను ఐఎమ్ వెరీ కూల్ అండ్ స్వీట్, సో నన్ను అనుకోండి కాసేపు వసుంధర అని. ఓకే వసుంధర మీరు అనుకోండి.
ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు మా ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, పని మనిషివి పని మనిషిలాగా ఉండు. అర్థమవుతుందా? మా బావ వెనకాల తిరగడానికి ట్రై చేయకు. పోయికని చెయ్యి. వచ్చారా? పర్వాలేదు, వెళ్ళినంత తొందరగానే బయటకు వచ్చారు. సో ఇలా ఉంటుందన్నమాట, బాగా కాంపిటీషన్. మొత్తానికి ఈ బావని పట్టేద్దామని ఫిక్స్ అయిపోయారా మీరు? పట్టితేనే కదా స్టోరీ కొంచెం రసపట్టి స్టోరీ మంచి. అంటే అందరు కూడా ఇది చేసుకుంటుందా అమ్మాయి చేసుకుంటుందా, అంటే ఈ నక్షత్ర ఏంటి నక్షత్ర ఏంటి, ఊకే అమ్మాయిని పాపం ఎందుకలా టార్చర్ చేస్తుంది, దాని మీద ఆడియన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూ హ్యావ్ దట్ నెగిటివ్ షేడ్ బాగా కనిపిస్తుంది ఫేస్లో, అందుకే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. మేబీ మరి మీరు కష్టపడిన తర్వాత అలా వచ్చి ఉంటుంది. అంటే కష్టపడిన తర్వాతే వచ్చింది అంతే అంటారా? లేదంటే ఇంటర్నల్గా ఎక్కడో ఉండుంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇంటర్నల్గా ఆ బిహేవియర్ కూడా ఎక్కడో ఉండుంటుంది, కోపం వచ్చినప్పుడు అంటే అన్నారు కదా. లేదు అంటే చాలా సెన్సిటివ్, చాలా పాజిటివ్. ఎవర అంటే తప్పు చేసి ఎవరైనా అది కాదు మేడం అని ఇలా నిలబడ్డా కూడా సర్లేరా ఇంకా వెళ్ళు, వాడి ముఖం చూడగానే నాకు బాగా అనిపించేస్తుంది, వద్దు వద్దులే సర్లే ఇంకా వెళ్ళు వద్దులే నేనే చేసుకుంటాను ఆ పనులు కూడా. చాలా పాజిటివ్ అండ్ భయం కొంచెం, అంటే ఏమైనా అనుకుంటారే, మొహమాటం ఎక్కువ, అందరు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు స్టార్టింగ్ ఏంటి అమ్మాయి అలా ఉంటుంది యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనుకున్నారు చాలామంది. తర్వాత అవన్నీ నాకు కొంచెం క్లోజ్ అయినాక తెలిసిన తర్వాత యాటిట్యూడా ఇప్పుడు చెప్పండి అని అడిగాను. అంటే అలా ఏం లేదంటే భయం, అంటే ఏమైనా అనుకుంటారేమో మనం మాట్లాడితే, సీనియర్స్ కదా అందరూ, ఏమైనా అనుకుంటారేమో ఎందుకు, మనం వచ్చి మన వర్క్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎవరైనా హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్. తర్వాత కొంచెం నేను కూడా క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కొంచెం కొంచెం భయం తగ్గింది అనమాట. వర్క్ అన్ని జర్నీ చేసినాక కొంచెం కూర్చొని కొంచెం మాట్లాడడము, అప్పుడు వాళ్ళు మనసులోనే చెప్పేయడం. స్టార్టింగ్లో నీకు చాలా పొగర్ అనుకున్నాము, అస్సలు మాట్లాడవు, వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటావు, నేను ఎక్కువ గేమ్ ఆడుకుంటాను, పాటలు వింటాను బాగా, అంటే ఎవరితో మాట్లాడాం కదా బోర్ కొడుతుంది, బాగా పాటలు వినేదాన్ని. నాకు చాలా ఇష్టం సాంగ్స్ వినమంటే. అలా ఉంటే ఎప్పుడు ఒక హెడ్సెట్ పెట్టుకొని కూర్చుంటావు, ఆ ఫోన్ నొక్కుతూ ఉంటావు, ఏంటి పొగరా నీకు యాటిట్యూడా అని చాలామంది జోక్గా కూడా అనేసేవాళ్ళు. నేను దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు, అంటే నేను కూడా అలానే, ఒకవేళ నేను ఉంటే వాళ్ళ ప్లేస్లో అలానే అనుకుంటాను కదా, అలా చిచ్చి అలా ఏం లేదండి, అంటే నాకు భయం ఎవరితో మాట్లాడాలంటే పెద్దవాళ్ళు కదా అందరూ, సో నేను వచ్చి సైలెంట్గా పని చేసుకొని వెళ్ళిపోదాం అన్న దాని మీద ఉంటారు. చాలా బోర్ కొట్టి ఎక్కువ అమ్మతో మాట్లాడతాను, అసలు ఎవరైనా వింటే ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందేమో అనుకుంటారు. గంటల తర్వాత మాట్లాడేస్తాను, చెప్పేస్తాను అది చేస్తున్నానమ్మా ఇది చేస్తున్నానమ్మా, వాళ్ళకి డౌట్ ఉండేదంట, అడిగారు చాలా చాలు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతావు కదా అని, అంటే చిచ్చి అలా ఏం లేదు అమ్మతో మాట్లాడతాను, ఎక్కువ స్పెండ్ చేస్తాను, మిస్ అవుతాను చాలా, తన దూరంగా ఉంటాను కదా ఇప్పుడు, కొంచెం హెల్త్ అప్సెట్ అయినా పక్కన ఉంటే బాగుంది కదా, అడుగుతానమ్మ రా కదా ప్లీజ్ అని, అమ్మ నాన్న వర్క్ ఉంది కదా అని అంటారు. తను కూడా వచ్చారు, వచ్చి ఉన్నారనమాట నాతోటి. ఇప్పుడు కూడా గ్యాప్ వస్తే వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాను అనమాట. సో అలా చాలామంది నేను కొంచెం ఫ్రెండ్లీ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం గోల చేయడం స్టార్ట్ చేశాను. అంటే అసలు తులసి బాగా చిన్నపిల్ల మెంటాలిటీ ఉండేది చాలా, సీరియల్లోకి రాకముందు చాలా గోలగోలా చేసేదాన్ని బాగా. అంటే ఎవరైనా అబ్బాయిలు ఏదైనా సీరియస్గా మాట్లాడితే మా సిస్టర్ చాలా భయపడేవాళ్ళు, చాలా అంటే చాలా. ఎవరైనా వచ్చి ఏ పిల్లని పేరే, జనరల్గా ఎవరైనా టీస్ చేస్తే కనుక సైలెంట్గా వెళ్ళిపోయారు, అది నేను ఏంట్రా నీకెందుకు చెప్పాలి, సీరియస్ అయిపోతాను, వాటికేంటి భయపడే తొక్క, ఎందుకు భయపడాలి, మనం తప్పు చేస్తే భయపడాలి. బేసిక్గా ఇప్పుడు కూడా అదే రూల్ ఫాలో అవుతాను, మనం తప్పు చేస్తే భయపడు, తప్పు చేస్తే 100 తిట్టించుకో, నా ఫిలాసఫీ అదే. వర్క్ విషయంలో కూడా నీకు ఇచ్చినట్టు వర్క్ చేయి, కష్టపడు, రిజల్ట్ తప్పకుండా వస్తుంది. నువ్వు కష్టపడకుండా జల్సాలు చేసి నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చేయకూడదు. కష్టపడి వర్క్ చేస్తేనే తప్పకుండా రిజల్ట్ వస్తుంది, చాలా నమ్మాను నేను దాన్ని. హార్డ్ వర్క్ చేయాలి రిజల్ట్ వస్తుంది, హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చింది, అది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, తప్పు చేస్తే తప్ప తల వంచొద్దు.
ఓకే, సో బాగుంది, మీ ఫిలాసఫీ చాలా బాగుంది. అండ్ అలాగే మీ ఫిలాసఫీ మీరు ఫాలో అవుతున్నారు, దానివల్లే మీరు ఇప్పుడు అనుకున్న స్టేజ్లో ఉండగలిగాను అనేసి మీరు నమ్ముతారు. అవును, నైస్. కానీ బాగా ఫోన్ మాట్లాడేటప్పుడు అందరూ అనుకునేవారు కదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ ఉన్నా, మరి నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్స్ అలా అంటే నేను చదువుకున్న స్కూల్ కాలేజ్ అంతా గర్ల్స్, అంతా లేదు అంటే లవ్ ఇవి. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవాళ్ళు, తొక్కల లవ్ ఏంటి, ఏ ఎందుకు చేస్తారు ఇలాంటప్పుడు, ఇలా అంటే తిట్టేసేదాన్ని బాగా వాళ్ళు. ఇలాంటి తొందరపడిపోతారు లవ్లో, ఇలా చాలామంది అన్నారు, చాలామంది అన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత వేస్ట్, అబ్బాయి వేస్ట్, ఇదంతా ట్రాష్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను చాలా వరకు. వద్దు, నేను అది కాకుండా పైగా కొంచెం మొగరాయుడు బిహేవియర్ ఉండేది కదా, అంటే ఎవరైనా వచ్చేవాళ్ళతో భయపడేవాళ్ళు చాలా వరకు, అమ్మో అమ్మాయితో పెట్టుకోవద్దు. అప్పటి నుంచి ఉందన్నమాట తెలియదు, ఇలా విషయంలో చాలా సీరియస్గా ఉండేదాన్ని. సీరియస్ అంటే ఎవరైనా వచ్చేదని అడిగితే కేర్లెస్ చేసేదాన్ని కాదు ఫస్ట్. నీకెందుకు చెప్పాలి నేను సమాధానం, నాకేం అవసరం, నువ్వెవరు, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పద్ధతిగా ఏదైనా అడిగితే నేను మాట్లాడతాను, నాకు తెలిసి ఉంటే మాట్లాడతాను, ఎవరో తెలియకుండా వచ్చి టీస్ చేస్తే ఎందుకు, అది కాదు కదా కరెక్ట్. అస్సలు రఫ్ అండ్ టఫ్ తిట్టేశాను చాలా, అంటే ఎవరైనా టీస్ చేసిన నా పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ని టీస్ చేసినా కూడా ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంట్రా అని అడిగేదాన్ని. అదే అదే అమ్మకి చాలా ధైర్యం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను, దేనికి భయపడను అని అమ్మ కూడా ఇటువైపు సపోర్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ అది. డేర్గా మాట్లాడతాను అని తనకి చాలా ఉందన్నమాట నా మీద నమ్మకం, అది ఇప్పటికీ కూడా అలానే. కానీ ధైర్యం ఉంటే చాలు, ఇండస్ట్రీలో చాలా ఈజీగా బతికేయచ్చు. ఫస్ట్ అది కావాలి, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ జనరల్లీ చూసే వాళ్ళందరూ కూడా చాలా ఈజీ వర్క్, అన్నిటికన్నా ఈజీ వర్క్. ఎక్కడ వర్క్ చేయని వాళ్ళు, పెద్దగా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారని ఒక టాక్, కానీ అది చాలా తప్పు. హార్డ్ వర్క్ చాలా ఉంది, అందరూ అనుకుంటారు వాళ్ళకి స్క్రీన్ మీద కనిపించేస్తున్నారు, బాగా సంపాదించేస్తున్నారు, బాగా పెద్ద లైఫ్ ఉంటుంది వాళ్ళకి, అది కదేం లేదు. హార్డ్ వర్క్ ఉంటేనే మంచి ఏదైనా లైఫ్ ఉంటుంది మనకి, కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎంటైర్ టీమ్ ఒక సీరియల్ కనుక ప్రాజెక్ట్ కానీ చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడు అయిపోతుందో అప్పటి వరకు చచ్చినట్టు హార్డ్ వర్క్ చేస్తారు, ఎవరు చేయరని అయితే నేను చెప్పాను. ప్రతి అంటే సెట్లో నేను చూస్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కరు చేస్తారు హార్డ్ వర్క్. అప్పుడు అనిపిస్తుంది అంటే ఇంత మన స్క్రీన్ వెనకాల మనం ఒక ఆడియన్గా టీవీ చూస్తుంటే ఆ సీరియల్ వచ్చింది అయిపోయింది మార్చేస్తాం అనుకుంటాం కదా, కానీ నేను వర్క్ చేస్తున్నప్పుడు తెలుసు అంటే ఇంత టీమ్ మొత్తము గ్యాదర్ అయ్యి పర్సనల్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఒక ప్రాజెక్ట్ సక్సెస్లో ఉంది. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. నేను చేసే చాలా తక్కువ అనిపించింది అందరు చేసే వర్క్ ముందు, తర్వాత చాలా నేర్చుకోవాలి అనిపించింది. ప్రతి అంటే మనం ఏదైనా నేర్చుకున్నా ఇంకా చాలా మిగిలిపోయింది, ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. అండ్ ఇది మీ సెకండ్ సీరియల్, ఓకే 2 సీరియల్స్ అని అనుకోవచ్చు, అది 6 to 7 months వచ్చినా కూడా ఈ టీవీలో. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 1 ఇయర్ కూడా దాటిపోయింది, అండ్ మంచి రీచ్ కూడా ఉంది ఆడియన్స్లో. సో ఈ మధ్య కాలంలోనే ఈ సీరియల్ మీరు ఒప్పుకున్న తర్వాత ఈ టీవీది కాకుండా ఇంకేమైనా సీరియల్స్ పాజిటివ్ కావచ్చు, ఇంకేమైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న సీరియల్స్ ఏమైనా వచ్చాయి ఆపర్చునిటీస్? చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. బట్ మీకు నెగిటివ్ వద్దనుకున్నారు? లేదు, పాజిటివ్ కూడా వచ్చాయి, పాజిటివ్ కూడా అంటే పాజిటివ్ వచ్చాయి. కొంచెం ఛానల్ నుంచి రిస్ట్రిక్షన్స్ అన్నమాట, సో అందుకనేసి అది బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే, సో మరి మీరు యాంకరింగ్ చేశారు, యాంకర్గా ఎంట్రీ ఇచ్చారు, తర్వాత యాక్టింగ్, సో రెండిట్లో మీకు బేసిక్గా కనిపించే డిఫరెన్స్ ఏంటి? యాంకరింగ్ ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? యాంకరింగ్ వచ్చేసి 9 మంత్స్ చేశాను, అంటే ఎంటర్టైన్మెంట్ 9 మంత్స్ చేశాను, ఈజీలీ 10 మంత్స్ ఉంటుంది. వర్క్ న్యూస్ అయితే 1 ఇయర్ చేశాను, 1.5 ఇయర్ నేర్చుకుని. ఓకే, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అనుకుందాం రెండు కలిపి ఓవరాల్గా. సో యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది, 1 ఇయర్ దాటిపోయింది. రెండిట్లో మేజర్గా మీకు కనిపించే డిఫరెన్స్? మేజర్గా కనిపించే డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నావు అంటే దానికి సరిపడే హార్డ్ వర్క్ దానికి ఉంటుంది దీనికి, కానీ యాంకర్గా చూసుకుంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం మాట్లాడుతూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. అది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించింది. యాక్టింగ్ పరంగా వచ్చిన తర్వాత చాలా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాల్సిన వర్క్ చాలా ఉంది, కాంపిటీషన్ చాలా ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇది కొంచెం హార్డ్ వర్క్ అనిపించినా కూడా చేయాలనే తపన ఎక్కువ ఉంది,
చేస్తుంటే ఇంకా చేయాలి వర్క్, ఇంకా బాగా నేర్చుకోవాలి వర్క్ అనేసి చాలాసార్లు చాలామంది ఆర్టిస్టులను చూసినప్పుడు అనిపించింది. ఓకే, యాంకర్గా అందరూ ఒక ఫ్లోర్లోనే వెళ్ళిపోతూ ఉంటారు, కానీ యాక్టింగ్ కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. వాళ్ళల్లో ఉన్న కొంత డిఫరెన్స్, ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే సపోజ్ వాళ్ళు ఆ స్పెషాలిటీ ఉంది అని అంటాం కదా మనము, అలానే చాలామంది ఆర్టిస్టుల దగ్గర నేను చూసినప్పుడు నేను చాలా తక్కువ నేర్చుకున్నానేమో, ఇంకా నేర్చుకో, వాళ్ళలా చేయాలి, నేను కూడా అలా చేయగలను కదా అనేసి చాలాసార్లు అనుకున్నాను. ఇంకా చేయాలి అన్న దాని మీద చాలా ఉండింది అనమాట. ఓకే, అంటే తెలుగు ఒకటే చేయాలని ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారా లేదంటే తమిళ్? లేదు, కన్నడలో కూడా అడిగారు, తమిళ్ కన్నడ కూడా అడిగారు అనమాట. కానీ అంత దూరం వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఫస్ట్ డే చేసి వెళ్ళాలి అనుకున్నాను, తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ వదిలేసి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. అక్కడి నుంచే వచ్చి ఇక్కడ చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు, వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి? సో ఇక్కడ కంఫర్ట్ జోన్ కాదు అనుకున్నప్పుడు, ఇక్కడ వర్క్ లేదనుకున్నప్పుడు మేబీ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ చాలా వర్క్ ఉంది. తెలుగు అమ్మాయిలకి అయితే ఎస్పెషల్గా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వచ్చినప్పుడు దాన్ని వదులుకొని వెళ్ళడం లేక చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఉన్న ఆపర్చునిటీస్ వదులుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడనే మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి. సో ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకు తెలుగు అమ్మాయిల కన్నా కూడా కన్నడ అమ్మాయిలు లీడ్ రోల్స్లో చూసుకుంటే చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు లీడ్స్లా చేస్తున్నారు మెయిన్ రోల్స్లో కావచ్చు, మెయిన్ నెగిటివ్ కూడా మీరు చేస్తున్నారు నెగిటివ్, బట్ మెయిన్ నెగిటివ్స్లో కూడా కన్నడ వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్య పేరెంట్స్గా అమ్మ నాన్న ఇలాంటి క్యారెక్టర్స్ కొన్నిటికీ కూడా కన్నడ వాళ్ళు వచ్చేస్తున్నారు. సో బేసిక్గా మీరు చూసిన స్పాన్లో మీకేమనిపించింది, ఎందుకు ఎక్కువగా బయట వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, అంటే బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడికి యాక్ట్ చేస్తున్నారంటారు ఆర్టిస్టులు? అంటే అది ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ చేయడానికి ఇంపార్టెన్స్ అంటే వర్క్ చేస్తారు చేయలేరు మనకి తెలిసిపోతుంది చూస్తే ఆ పర్సన్ని. అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారన్న దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు సీరియస్గా. కానీ అక్కడ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడతారు పాపం, అంత ఈజీ ఏం కాదండి ఏదైనా పేరు తెచ్చుకోవడము. వాళ్ళు వీళ్ళు అంటాము, ఎవరైనా కూడా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి పాపం చాలా కష్టపడతారు వాళ్ళు కూడా. ఇక్కడ అమ్మాయిలకు ఎందుకు ఆపర్చునిటీస్ రావు అని అంటే అది నేను అంత కరెక్ట్గా అయితే చెప్పలేను, కానీ ట్రై చేస్తే డెఫినెట్లీ వస్తాయి. మనం అనుకుంటాం అదిలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలామంది ఇప్పుడు ఉంది బయట టాక్, కానీ నేను దాని మీద అంత నాకేం తెలియదు. కానీ టాలెంట్ ఉండి, తెలుగు వాళ్ళకైనా కూడా టాలెంట్ ఉంటే తప్పకుండా వస్తాయి ఆపర్చునిటీస్. తెలుగు వాళ్ళు ట్రై చేస్తే తప్పకుండా, టాలెంట్ ఉంటే కనుక, మంచి రూట్ తీసుకుని మంచిగా ఉంటే కనుక డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. చాలామంది తెలుగు అమ్మాయిలు ఇప్పుడు కూడా వస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు చాలా వరకు తెలుగు అమ్మాయిలు రావటము, అలా అని వాళ్ళ తప్పని నేను చెప్పను. వీళ్ళు ట్రై చేయట్లేదని కూడా నేను చెప్పను, నేను ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ఓకే, స్మార్ట్ స్మార్ట్ ఆన్సర్. కాకపోతే ఏంటంటే, ఈ మనం విన్నదాని ప్రకారం చూసి ఈ మధ్య కాలంలో కావచ్చు ముందు కావచ్చు సీరియల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మూవీస్ వరకే పరిమితం కాలేదు, ఈ మధ్య సీరియల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ లీడ్స్ కావచ్చు లీడ్ నెగటివ్స్ కావచ్చు అనేసి టాక్ ఉంది, కొంతమంది మాట్లాడారు కూడా ఆ మధ్య కాలంలో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయినా కూడా, హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్, మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదంటే మీ కళ్ళ ముందు అలా ఎప్పుడైనా కనిపించింది అమ్మాయిలు ఫేస్ చేయడం ప్రాబ్లమ్స్? అంటే నేను ఫేస్ చేయలేదు, కొంచెం అంటే అన్నిటి దూరంగా ఉంటాను కదా, నేను దేనికి కూడా తొందరగా కొంచెం చెప్పాను కదా కొంచెం భయపడతాను వాళ్ళతో ఎందుకు మనకి అక్కడ దాకా వెళ్ళేమైనా ప్రాబ్లం అని ముందే కొంచెం ఆలోచించి అది బ్యాక్ స్టెప్ తీసేసుకుంటాను. సో అలాంటి అయితే ఏం ఫేస్ చేయలేదు. అండ్ నాకు దొరికిన టీమ్ కానీ వర్క్ కానీ చాలా మంచిది, సో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు చాలామంది, కానీ నేనైతే ప్రజెంట్ ఫేస్ చేయలేదు. సో ఫేస్ చేసిన వాళ్ళని చూసారా అంటే, నేను జనరల్గా మీరు అన్నారు కదా ఇంతకుముందు చాలా వచ్చాయని అని, అది చూసిన తర్వాత తెలిసింది ఇంతమంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని చాలా బాధ అనిపించింది అప్పుడు. అంటే చాలామంది ఇండస్ట్రీ లైఫ్ అనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అవన్నీ చూసిన తర్వాత అయ్యో పాపం ఏంటి వీళ్ళు ఇంతమంది అమ్మాయిలా అయ్యో అయ్యో అని చాలా బాధ అనిపించింది అప్పుడు. జనరల్గా నా కళ్ళ ముందు అయితే నేను చూడలేదు, కానీ ఫేస్ చేసిన విషయాలు అయితే ఏమీ లేవు. నేను ఫేస్ చేసిన అయితే చూడడం కూడా నేనేమి చూడలేదు, వచ్చి వర్క్ ఏంటో చూసుకొని వెళ్ళిపోతాను కదా, సో అంత పట్టించుకోలేదన్నమాట పక్కన ఎవరిని కూడా. కానీ ఎప్పుడైతే అది బయటికి వచ్చిందో, న్యూస్ బయటికి వచ్చేదో, అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఓకే, కానీ ఆ తర్వాత తెలుగు వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు,
తెలుగు వాళ్ళని తీసుకోవడం, ప్రిఫరెన్సెస్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మనకి. సో మిమ్మల్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట లీడ్ రోల్లో, పాజిటివ్ లీడ్లో తెలుగు సీరియల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా షూర్. సో మీరు ఎలాగో ట్రై చేస్తున్నారు కూడా అండ్ మీకు వచ్చాయి కూడా అన్నారు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. యా. సో ఎక్కువగా సినిమాలు చూస్తుంటారా మరి? సినిమాలు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కొంచెం స్టార్ట్ చేసాను సినిమాలు చూడడము, ఇది వరకు అంతేం లేదు. నేను చెప్పాను కదా బయటకు ఎక్కడికి వెళ్ళను ఎవరి ఇంట్లో అని, చాలా తక్కువ. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 20 మూవీస్ చూసుంటాను అంతే. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి వచ్చి మీరు? త్రీ అండ్ హాఫ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్ ఇది. ఓకే. ఫోర్ ఇయర్స్లో 20 మూవీస్ వరకు చూసారు. హైదరాబాద్ వచ్చిన అప్పటికి 1-2 ఇయర్స్, హైదరాబాద్ వచ్చిన 2 ఇయర్స్కి కూడా 20 మూవీస్ చూశాను. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా వర్క్ అయిపోయిన తర్వాత, కొంచెం రిలీఫ్కి కొంచెం మూవీస్కి చూస్తున్నాను. నేర్చుకోవాలి కదా మూవీస్ నుంచి కూడా ఏదైనా అని మూవీస్ ఇప్పుడు కొంచెం చూడడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు సీరియల్స్లో మీకు బాగా నచ్చి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అనేసి, ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటూ ఒకరు ఉంటారు యాక్ట్రెస్? ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే అందరూ ఫేవరెట్టే, అంటే ఫేవరెట్ కాదని ఎవరి స్టైల్లో వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు మీ స్టైల్లో మీరు యాంకరింగ్ చేస్తారు, డిఫరెన్సెస్ ఉంటాయి కదా ఎవరి స్టైల్ వాళ్ళదని. ఎవరు చూసినా కొత్తగా కనిపిస్తుంది, ఎవరి దగ్గర నుంచి చూసినా నేర్చుకోవాలని అనిపిస్తుంది. అంటే మనది కన్నా కూడా అవతల వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది అని అనిపిస్తుంది మనకి. అంటే కొంతమంది పొసెసివ్నెస్ యాటిట్యూడ్ తోటి ఏం చేస్తున్నారు, బాగా చేస్తున్నా కూడా ఏం చేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉంటారు కదా. అలా నేను ఎప్పుడూ అంత తీసుకోలేదు. చేస్తుంటే నేను కూడా ఇలా చేయాలి, బాగా చేస్తుంది కదా అని అనిపించింది. నా దాంట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ సీనియర్సే, అందరూ బాగా చేస్తారు. పెద్ద ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు. లీడ్స్ మీరు పాజిటివ్ అన్నారు కదా, పాజిటివ్లో కూడా నేను ఆల్మోస్ట్ చూసిన వాళ్ళందరూ నాకు తెలిసిన సర్కిల్, ఇప్పుడు ఫ్రెండ్స్లో అందరు బాగా చేస్తారు. కానీ మేఘనా గారు యాక్టింగ్ అంటే నాకు మంచి, అంటే ఒకసారి నేను చూశాను తన హార్డ్ వర్క్ నచ్చింది నాకు చాలా. బాగా క్యారెక్టర్ నిలబెట్టాలి అని తపనతో చేశారు. నేను ఒకసారి కళ్యాణ వైభవం చేశాను, దాంట్లో ఆ రోజు చూసినప్పుడు అనిపించింది భలే చేస్తున్నారు కదా మేఘనా గారు అని. ఎప్పుడైనా నేను అలానే తీసుకోవాలి వర్క్ని, చేస్తుంటే టేకులు ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకోటి చేద్దామా అని అడుగుతారు మేఘనా. బాగా అనిపించింది అది. అంటే కొంతమంది అయిపోయిందా చాలు ఇంకా అనుకుంటారు కదా, నేను కూడా అలానే తీసుకుంటాను ఎక్కువసేపు వర్క్ చేస్తే. సార్ చాలు కదా సార్ అని అడుగుతాను. మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు సార్ ఇంకోటి చేద్దాం సార్, సార్ ప్లీజ్ ఇంకోటి చేద్దాం సార్. చాలా బాగా వర్క్ చేస్తారు. నాకు చాలా నచ్చింది ఆవిడ వర్కింగ్ స్టైల్, చాలా హార్డ్ వర్కర్. ఆవిడని తీసుకుంటాను నేను వర్క్ పరంగా అయితే. మూవీస్లో అయితే ఎవరు ఎక్కువ ఫేవరెట్ హీరో హీరోయిన్? ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే ఎవరు లేరు. మూవీస్ తక్కువ చూస్తారనా? మూవీస్ తక్కువ చూస్తానని. సమంత గారు అంటే ఇష్టం. ఓకే. ఎక్స్ప్రెషన్ క్వీన్, ఫేస్తో ఎక్స్ప్రెషన్ అలా క్లోజ్ పెట్టేసి వదిలిస్తే చాలా అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి వదిలిస్తారు. అండ్ తను కూడా మంచి వర్క్ చాలా బాగా ఉంటారు, చాలా బాగా వర్క్ చేస్తారు. అండ్ ఎంటైర్ లైఫ్ స్టైల్ కూడా నాకు చాలా ఇష్టం ఆవిడది. అన్ని విధాలుగా చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది, అది నాకు చాలా ఇష్టం ఆవిడ అంట. ఓకే. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మీరు ఇంతమంది చెప్పారు పాటలు వినడం అది, దాన్ని షాపింగ్ వెళ్ళడము, బుక్ రీడింగ్ అలాంటివి ఏమైనా డిఫరెంట్ హాబీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఈ మధ్య షాపింగ్ కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిందట. ఇది వరకు అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. కాస్మెటిక్స్ అన్న డ్రెస్సెస్ షాపింగ్ అంటే కూడా మా సిస్టర్కి చాలా ఇష్టం. కొంటూనే ఉండేది, కొంటూనే ఉండేవి. తను చూసినాడు ఓకే, నేను అంటాను మా చూడ ఎలా డబ్బులు ఖర్చు పెడుతుందమ్మా అని అంటాను. ఏదైనా షాప్, కాస్మెటిక్ షాప్ కనిపించినా డ్రెస్సింగ్స్ అయినా కూడా చాలా బాగా చేస్తారు తను. చాలా మంచి సెలెక్షన్ తంది. చేస్తుంటే ఊక చేస్తూనే ఉంటుంది, ఊక చేస్తూనే ఉంటుంది. తను తీసుకొచ్చుకున్న దాంట్లో అన్ని నేను తీసుకొని వాడేస్తాను. తను చేసినప్పుడు మాత్రం వద్దు అనడం పేరు తంది. బేసికల్గా ఎందుకు ఖర్చు పెట్టడం అని అది ఆ ఫీలింగ్ ఉండేది అనమాట. బాగా వృధా ఖర్చు, వేస్ట్ ఖర్చు అదంతా. షాపింగ్ వృధా ఖర్చా? అది ఫీలింగ్ లో ఉండేదాన్ని. బాగా సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ బాగా దాచుకోవాలి. కష్టపడుతున్నాం కదా, ఎందుకు అలా పోగొట్టుకుని నీళ్ళల్లో పాపొస్తున్నట్టుండే అలా కాదు, దాచుకోవాలి. మనకంటూ సేవ్, మనకంటూ వర్క్ ఏదైనా చేసాము అంటే చూపించుకోవాలి ఎంత కష్టపడ్డాము, దానికి అంత చేసాము మనము. రేపు ఏదైనా చేసామంటే ఏం చేసావు అని సింపుల్గా తీసిపడేది కదా. అందుకనే బాగా తిట్టేస్తాను తనని.
ఏంటి ఊక చేస్తావు, వేస్ట్ ఖర్చు చేస్తావు, వేస్ట్ ఖర్చు చేస్తావు అని తిట్టదాన్ని. ఇప్పుడు నేను చేస్తున్నాను, నీదికి తప్పదు. ఇప్పుడు మీ సిస్టర్కి ఇంట్రెస్టా యాక్టింగ్ పైన? అంటే మంచి జాబ్ ఉంది కదా దాంతో. తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయస్తురాలు అస్సలు. నేను వచ్చినప్పుడు కూడా తను చాలా వరకు నాతో మాట్లాడలేదు. తనకి కూడా భయం అన్నమాట, ఏమైనా అవుతుందేమో చెల్లికి అని చాలా భయపడింది. అమ్మతో కూడా ఎందుకమ్మా అని చెప్పేది, అంటే ఉంది ఎక్కడో లోపల లోపల ఉండేది, కానీ బయటికి అవసరమా మనకి అనేస్తుంది ఈజీగా. కానీ చాలా కష్టం, కష్టపడడం చాలా కష్టం. అసలు ఆ మాట అనడం చాలా ఈజీ, అది రాక చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ కోసం చాలా వందల మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. వచ్చిందాన్ని కాళ్ళు తన్నుకోవడం కరెక్ట్ కాదు కదా. సో తన చాలా వరకు మాట్లాడలేదు. సో ఈ స్పెషల్లీ ఈ సీరియల్ ఒప్పుకున్న తర్వాత, మాటే మంత్రం ఒప్పుకున్న తర్వాత, మీరు చెప్పారు స్టార్టింగ్లో యాక్టింగ్ అంత కష్టంగా ఉండేది, అందరూ అనేవాళ్ళు, కొంతమంది బాగుందని చెప్పినా కూడా ఇంకొంతమంది ఏం రావట్లేదు, అది అంటే బాగా కోపం వచ్చేది అని చెప్పారు కదా. సో ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా వచ్చాను ఈ సీరియల్లోకి, అలా కాదు చేయకూడదు, అసలు యాక్టింగ్లోకి ఎందుకు వచ్చానని అనిపించిందా మీకు? ఎప్పుడు అనిపించలేదు. చేయాలి అన్న కసి వచ్చిన తర్వాత కసి బాగా పెరిగింది. అప్పుడు స్టార్టింగ్లో ఏం తెలియదు కదా, వర్క్ ఏం తెలియనప్పుడు చేస్తున్నామంటే చేస్తున్నాం అలా ఉండేది. ఎప్పుడైతే నాలో అందరూ కోపం నేను తీసుకున్నానో, చేయలేనని ఎందుకంటారు, నేను అన్నీ వదిలేసి వచ్చినప్పుడు, ఆ వర్క్ కోసమే వచ్చినప్పుడు, నేను చేసే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే వర్క్ ఏమో అని అనుకున్నాను. వాళ్ళంతా నాకు చెప్పిన తర్వాత నేను ఎందుకు చేయలేను, నేను అంత కష్టపడి వచ్చాను, నేను చూశాను బాధ ఏంటి అనేది, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తారు కదా. సో బాధ ఏంటి అని తెలుసు, అంత బాధ ఉంచుకొని నేను ఎందుకు టెగటీస్గా తీసుకోవాలి దీన్ని, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చేయాలి, ఇంకా చేయాలి. కసి బాగా తీసుకున్నాను హార్డ్ వర్క్ చేయాలి అని. అది ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకో వాళ్ళు నిజంగా ఆ రోజు కరెక్ట్గా అన్నారేమో, అలా అనకపోతే నేను అలానే ఉండేదాన్ని ఏమో, అంటే నేను అలా ఉన్న టాలెంట్ ని బయట పెట్టుకోలేకపోయేదాన్నేమో అనిపించింది. తర్వాత నేను అన్నాను థ్యాంక్ యూ సో మచ్ అలా అన్నందుకు అని చాలా బాగా అనిపించేది. ఇప్పటికి కూడా అసలు మెచ్చుకోరు, అంటే ఇంకా చెయ్యాలి ఏం చేస్తున్నావు అని అంటారు. నేను అనుకుంటాను మెచ్చుకున్న టైంలో మెచ్చుకుంటారు, నేను ఎప్పుడైనా సార్ చేద్దాం సార్ అన్నాను, ఏం చేస్తున్నావు, అస్సలు చేయట్లేను అని అంటారు. కాకపోతే ఓకే కావాలని అంటున్నారు అనేసి. లైఫ్ టోటలీ లైఫ్ అంబిషన్ ఏంటి మీది? లైఫ్ అంబిషన్ అంటే ఏదో కోట్లు సంపాదించాలి అలా ఏం కాదు, వర్క్ చేయాలి అని ఉంది. వర్క్ ఎన్ని డేస్ ఉంటే అన్ని రోజులు వర్క్ చేస్తాను తప్పకుండా. పెద్ద అంబిషన్స్ ఏంటి, అమ్మని బాగా చూసుకోవాలి నా అంబిషన్, అది ఒక్కటే. అమ్మ హ్యాపీగా ఉండాలి, తనని బాగా చూసుకోవాలి, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎలా వచ్చామో మనకి తెలుసు, హెచ్చులకి పోకూడదు, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. ఉంది కదా అని బిల్డప్ అలాంటివి ఏమి ఇవ్వద్దు. సో ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, చేంజ్ వేరియేషన్స్ కనిపించొద్దు. ఏదో యాక్టర్ అయిపోయింది కదా పొగర్ యాటిట్యూడ్ వచ్చేసింది అలా అనుకోవద్దు. ఎప్పుడు ఎలా వచ్చాను ఫ్రెండ్లీగా ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉండాలి, అలానే మాట్లాడాలి అని అమ్మని బాగా చూసుకోవాలన్నదే నా ఫస్ట్ అంబిషన్. ఓకే వెరీ గుడ్, మంచి అంబిషన్. అండ్ ఫ్యూచర్లో అంటే మూవీస్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? మూవీస్ పైన అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? మూవీస్ గురించి మనం మాట్లాడలేదు అసలు. అవును, చేశారా ఏమైనా మూవీస్? మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే స్మాల్ స్క్రీన్ అలవాటైపోయింది, బిగ్ స్క్రీన్ ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా చేస్తాను, వర్క్ చేస్తాను. ట్రై చేయలేదు ఎప్పుడు. ఇది ఓకే, సాటిస్ఫాక్షన్గా ఉంది కదా చాలు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, తెలియని వాళ్ళు కదా, ఆ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకనే అది ట్రై చేయలేదు ఎక్కువ, అస్సలు ట్రై చేయలేదు అటు. కానీ వస్తే డెఫినెట్లీ వర్క్ చేస్తాను, మంచి క్యారెక్టర్స్ వస్తే కనుక చేస్తాను వర్క్. చేయననైతే చెప్పను, చేస్తాను వర్క్, కాకపోతే ట్రై మాత్రం చేయలేదు. సో ఓకే, మరి అసలు విషయానికి వద్దాం, డ్రీమ్ బాయ్ గురించి చెప్పండి. మీ డ్రీమ్ బాయ్? డ్రీమ్ బాయ్ అంటే రెక్కల గుర్రంపై రావాలా? అలా లేదా మామూలు బైక్ పై, పోనీ కార్లో, అలా అంటే బాగా డబ్బున్న వాళ్ళు వెల్ సెటిల్డ్ రావాలని అనుకుంటారు, అలా ఏమీ లేదు. అసలు నిజాయితీగా ఉండాలి, అంటే ఇప్పుడు ఒక రూపాయి మంది కాకపోయినా మనకు వస్తుందంటే కొంతమంది తీసేసుకుంటారు, అలా ఉండకూడదు. మంది కానప్పుడు మనకు అనవసరం, మనం ఆనెస్ట్గా ఉండేవాళ్ళు కావాలి.
హానెస్ట్గా ఉండాలి. తప్పు అంటే తప్పు చేయనప్పుడు దేనికి భయపడకూడదు, నా మెంటాలిటీ అది. తప్పు చేయనప్పుడు ఎవరైనా భయపడను, నేను చెప్పేస్తాను సమాధానం. అదే అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఎందుకో, నేను చేయలేదు కదా తప్పు, ఎందుకు భయపడాలి, అంటే నిజాయితీగా చెప్పాలి అనేది నాది. సో నాకు వచ్చే పర్సన్ కూడా హానెస్ట్గా ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదించి ఓ కోట్లు వెల్ సెటిల్డ్ అలా ఏమి కాదు, నిజాయితీగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, తన మీద తనకి చాలా కాన్ఫిడెంట్ ఉండాలి, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నేను ఫస్ట్ నుంచి డిపెండ్ అవ్వలేదు. వచ్చే అబ్బాయి అంటే ఇప్పుడు మీ లైఫ్లో డ్రీమ్ బాయ్ లేడా అయితే? స్టిల్ సర్చింగా? సర్చింగ్ అంటే డ్రీమ్ బాయ్ అదేం లేదు. స్టిల్ సర్చింగా? స్టిల్ సర్చింగ్. ఓకే. సర్చింగ్ అంటే ఇంట్లో చూస్తే చేసుకుందామని, చేసుకోవాలి అనేసి అమ్మ వాళ్ళు చూస్తే చేసుకుందామని చూస్తున్నారు. ఓకే. సో ఓకే, నెగిటివ్ షేడ్ ఇష్టపడి చేస్తున్నా కూడా పాజిటివ్ కోసం అని వెయిట్ చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఖచ్చితంగా చేయాలని? ఖచ్చితంగా చేస్తారు. అండ్ అలాగే పాజిటివ్లో మీరు అనుకున్నది మీరు రీచ్ అయిన తర్వాత తమిళ్ కన్నడ కూడా సీరియల్స్ ఆపర్చునిటీస్ వస్తే మీరు చేయడానికి రెడీ? అంటే సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నేను కరెక్ట్గా ఉన్నాను, వర్క్ అక్కడికి వెళ్ళి చేయగలను అంటే డెఫినెట్లీ. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడే ఇస్తాను, ఫస్ట్ ఇక్కడ, తర్వాతనే ఇక్కడ. ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు ఇండస్ట్రీ చేసి వర్క్ ఓకే, పాజిటివ్ కూడా బాగా చేస్తుందని అందరు ఎవరు అన్నారో వాళ్ళందరితో మళ్ళీ పాజిటివ్ కూడా ఎంఐ బాగా చేస్తుంది అనిపించుకోవాలి అనేది బాగా ఉంది నాకు ఇప్పటికైతే మనసులో. సో ఇక్కడ పాజిటివ్ చేసిన తర్వాత ఫర్దర్గా చూద్దాం. సో యాక్చువల్లీ కొత్తగా యాక్ట్ చేసే వాళ్ళు, కొత్తగా సెట్లోకి ఎవరైనా ఆర్టిస్ట్ వస్తే కొంచెం కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు కూడా యాంకరింగ్ ఎన్నో సంవత్సరాలు చేయలేదు, ఇండస్ట్రీకి కూడా చాలా సంవత్సరాలు ఏం లేరు. సో అలాంటి ఫేస్ చేశారా అంటే కొన్ని కొన్ని వాళ్ళు అనుకున్నారని చెప్పారు, అలా కాకుండా పర్టికులర్గా ఏమైనా ఫేస్ చేశారు ఎవరితోనైనా? నేమ్ అవసరం లేదు, అంటే ఏదో రకంగా ఇండైరెక్ట్గా ఏదైనా అనడం కావచ్చు, లైక్ కామెంట్స్ కావచ్చు, అటైర్కి సంబంధించి, యాక్ట్కి సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి ఏదైనా కామెంట్స్ అలా విని డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఉన్నాయా? అంటే నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను అంతగా పెద్దగా ఎవరితో మాట్లాడాను కదా, సో తెలిసేది కాదు. ఎప్పుడైతే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉన్నానో అప్పుడు నా గురించి ఇలా అనుకుంటున్నారు అని తెలిసింది. వాళ్ళలో ఆ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. నేను ఎప్పుడైతే మంచిగా అంటే కొంచెం వర్క్ తర్వాత క్లోజ్ అయ్యి మాట్లాడాను మంచిగా ఫ్రీగా, అప్పుడు ఈ అమ్మాయి మనం అనుకున్నట్టు కాదు, మంచి ఫ్రెండ్లీ నేచర్, కలిసిపోయే అమ్మాయి, ఎవరైతే వాళ్ళు అనుకున్న ఒపీనియన్ అనుకున్నారో వాళ్ళే అన్నారు మళ్ళీ రివర్స్లో నాకు, మేము ఫస్ట్లో ఇలా అనుకున్నాము కానీ అలా కాదు, మంచి ఫ్రెండ్లీ, సెన్సిటివ్, చాలా చాలా మంది ఇప్పటికంటారు అమ్మాయి ఇంత సెన్సిటివ్ ఏంటి అమ్మాయి నువ్వు, బట్ యూ డోంట్ లుక్ లైక్ దట్. మేబీ ఫేస్ ఫీచర్స్ వల్ల కావచ్చు సెన్సిటివ్ అంటే, మీరు చెప్పాలి, మీరు చెప్తేనే, మేము చూస్తేనే కానీ తెలియదు, అది నేను చూసాను స్టార్టింగ్ ఎంత సెన్సిటివ్ అందరి కాళ్ళ నుంచి నేను రాగా. సెన్సిటివ్ అంటే ఎవరైనా ఇప్పుడు జనరల్గా మన ఇద్దరము ఫ్రెండ్స్ అనుకోండి, రోజు పలకరిస్తాను మాట్లాడతాను, ఏ రోజైనా కొంచెం మీ మూడ్ ఆఫ్ అయ్యి నేను మంచిగా మాట్లాడినప్పుడు మేము మాట్లాడిపోతే మైండ్లో అదే ఉండిపోద్ది, ఎందుకు మాట్లాడలేదు నాతోటి, నేను ఏమైనా అన్నాను, ఎందుకు మాట్లాడలేదు, ఏమైనా అన్నానా, నేనేమైనా అన్నానా, నేనేమైనా అన్నానా, నా వల్ల ఏదైనా జరిగిందా అన్న తోటలో ఆలోచిస్తే తప్ప అవతల తోటలో అస్సలు ఆలోచించను. అంటే మైండ్ ఎక్కువ హార్ట్కి తీసుకుంటే అస్సలు దూరం చేసుకోలేను. చాలా ఒకసారి నమ్మాను అంటే నా వాళ్ళు ఇంకా చాలా దగ్గర అయిపోతాను, వాళ్ళు దూరం పెడితే అస్సలు తట్టుకోలేను, చాలా బాధ అనిపిస్తుంది, ఏడ్చేస్తాను, మా అమ్మకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చేస్తాను, మరి అమ్మ ఇలా అమ్మ అలా అమ్మ అని ఏడ్చేస్తాను. మా మమ్మీ అదే అంటారు, ఎవరిని నమ్మొద్దు నాన్న, ఎక్కువ తొందరగా నువ్వు అందరితో కలిసిపోతావు, చాలా జోవియల్గా ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చీట్ చేస్తారు అది ఇది అని చెప్తారు మా మమ్మీ. అదే ఈ మధ్య అదే సైలెంట్గా అదే రీజన్ ఫస్ట్ సైలెంట్గా ఉండడానికి, మా మమ్మీ అలా చెప్పారు కదా మనకి ఎందుకు వాళ్ళందరితోటి, మనకి ఇది చెప్పారు వర్క్ చేద్దాం వెళ్ళిపోదాం అని. ఇంకా యాక్టింగ్ పరంగా ఫేస్ చేశాను, రావట్లేదు యాక్టింగ్ అని, నా ముందు కాదు నా వెనకని అనుకున్నప్పుడు అవి కూడా తెలిసేటివి, కొన్ని రోజులు అయినాక తెలిసాయి. తెలిసిన తర్వాత వీళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలి, నేను వాళ్ళందరికీ ఏమొచ్చు స్టార్టింగ్లో అంటే, ఎవ్వరు కూడా ఒకేసారి టెన్త్ చదవరు, ఎల్కేజీ కదా, వాళ్ళు ఎలా నేర్చుకున్నారో నేను కూడా అలానే నేర్చుకోవాలి కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు నేర్చేసుకున్నారు కాబట్టి అంటున్నారు కదా, నేను కూడా నేర్చుకుంటాను, వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు నిజంగానే, నేనున్న ప్లేస్లో ఆ అమ్మాయికి ఏం యాక్టింగ్ రావట్లేదు కదా అని అంటాను.
నేను వచ్చింది నేర్చుకుని, వాళ్ళు వచ్చింది నేర్చుకుని, వాళ్ళు నేర్చేసుకున్నారు కాబట్టి అంటున్నారు. సో నేను కూడా నేర్చేసుకుంటే నేను కూడా అనొచ్చు కదన్నమాట. సో అది నాకు గైడెన్స్ ఏమో అలా అనడం వల్ల నేను నేర్చుకుంటానేమో అని పాజిటివ్గానే తీసుకున్నాను. చాలామంది వర్క్ చెప్పారు నా ఆర్టిస్ట్తో, నాతో వర్క్ చేసే ఆర్టిస్ట్ కూడా నాకు ఏదైనా తెలియకపోతే చెప్పేవాళ్ళు, నన్ను అలా చేయి నాన్న ఇలా, అందరు బాగా మాట్లాడతారు. సో వాళ్ళు మంచి గైడ్ చేసేవాళ్ళు, నువ్వు పాజిటివ్ అయితే ఇలా చేయి, నెగిటివ్ ఇలా చేయి అనేసి మంచి టిప్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకున్నాను, మైండ్లో పెట్టుకొని ఈ ఎవరైతే చేయలేవు అని అన్నారో వాళ్ళకి అందరికి ఆన్సర్ చెప్పాలి, కసి పెంచాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా. స్ట్రెంగ్త్ ఏంటి? స్ట్రెంగ్త్ మా మదర్. మదర్. వీక్నెస్? వీక్నెస్ కూడా అమ్మనే. అదేనా? ఓకే. వీక్నెస్ అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే నాకు ఏదైనా బాగా ధైర్యం చెప్పాలంటే ఆవిడనే, తను చెప్పినట్టు చేస్తే డెఫినెట్లీ అవుతుంది. స్ట్రెంగ్త్ ధైర్యం చెప్తారు మనకి ఏదైనా అయితే, పక్కన ఒక మనిషి ఉండి చెప్పాలి అంటారు కదా. అండ్ దాంట్లో మా మదర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా నేను ఇస్తాను. అలా గైడ్ చేసేవాళ్ళు నా టీంలో ఉన్నారు, వాళ్ళు బాగా గైడ్ చేస్తారు, ధైర్యంగా నిలబడతారు నా పక్కన. నాకేమైనా అవుతుంది అంటే మేమున్నాము అని నిలబడతారు, నాకు అది చాలా ఇష్టం. అంతే కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? నాకు లక్షల లక్షల కోట్లు ధైర్యంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. సో అలా వీక్నెస్ కూడా ఆవిడకి ఏమైనా అయితే షట్ డౌన్ అయిపోతాను, భయం నాకు ఉన్నది ఒక్కతే ఈ వరల్డ్లో అని ఫీల్ అవుతాను బాగా. సో ఏమైనా అవుతే అస్సలు తట్టుకోలేను. సో ఏమీ కాకుండా చూసుకోవడానికి చాలా ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీ అంబిషన్, మీ మదర్, మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ అన్నీ కూడా మీ మదర్. అలాంటి మీ మదర్కి మీరు ఇచ్చి ఒక గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీరు సక్సెస్ అవ్వడం, ఆనెస్ట్గా చక్కగా సంపాదించుకోవడం, ఆవిడ్ని బాగా చూడాలనుకోవడం. చాలా మంచి అంబిషన్, ఐ ఇంప్రెస్డ్ అ లాట్. అంటే త్వరగా వర్క్ నేర్చుకుంటాం, ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటాం. బట్ లైఫ్లో ఏదైతే మనము సాధించాలన్న ఒక గోల్ అది ఉంటుంది చూసారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా రీచ్ అయ్యామన్నది కూడా చాలా ఎప్పుడు ఎవరికైనా కూడా పిల్లలు మంచి ప్లేస్లో ఉండాలనే ఉంటుంది తల్లిదండ్రులకి. కొన్నిసార్లు మనం వెళ్ళాలనుకున్న వైపు పేరెంట్స్ వద్దని చెప్తారు, అది వాళ్ళకి ఇష్టం లేక కాదు, దాంట్లో మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో, మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అనే తల్లిదండ్రులు చెప్తారు. అది కొంతమంది పిల్లలు నెగిటివ్గా తీసుకొని మా అమ్మ సపోర్ట్ చేయట్లేదు, మా నాన్న చేయట్లేము, గొడవలు పడేసుకొని వచ్చేసారు ఇంట్లో నుంచి, చాలామంది వచ్చేస్తారు అట్లా. కానీ వాళ్ళు చెప్తున్న దాని వైపు కూడా ఆలోచించాలి కదా మనము. దాంట్లో మనం ఎక్కడైనా పడిపోతామేమో, కింద దెబ్బలు తగులుతాయేమో అనే ఆలోచనతో వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా, ఇది ఇది ఇలా వెళ్దాం ఇలా చేద్దాం అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఉండండి తోడు, గైడ్ చేయండి, అప్పుడు వాళ్ళ ఇప్పుడు మనం చేసే వర్క్ మీద మనకి భయం ఉండొచ్చు, డెఫినెట్లీ నేను చేసే వర్క్ మీద నాకు భయం ఉంటుంది, దాంట్లో ఇది తప్పు ఇది కరెక్ట్ అని నువ్వు చెప్తున్నావు నాకు. సో నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ధైర్యంగా నా పక్కన నిలబడు, అప్పుడు నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, ఒకవేళ బ్యాడ్ ఏదైనా ఫేస్ చేయాలన్నా నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను ఫేస్ చేసేస్తాను. నువ్వు డీలా పడిపోయి నన్ను డీలా పడేసి కంగారు పెట్టేస్తే నేను వచ్చే ప్రాబ్లం ఫేస్ చేస్తానా? చేయలేను కదా. సో అది ఏంటంటే సపోర్ట్ చేయాలి, దాంట్లో ప్రాబ్లం ఏంటి, నీకు ఏది గుడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఎలా దాటుకొని వెళ్ళాలో కూడా పేరెంట్స్ చెప్తారు మనకి డెఫినెట్లీ. సో అది కరెక్ట్గా ఫాలో అయితే సక్సెస్ ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్నట్టే. ఓకే, అంతే. గ్రేట్, కరెక్ట్గా చెప్పారు. అండ్ మీలాగే ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు, మీరు వచ్చిన షార్ట్స్ పైన కూడా మీరు చాలా కష్టపడ్డారు, యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుని పట్టుదలతో మీరు అనుకున్నది సాధించాలని మీరు పట్టుబట్టారు. అలా ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు లాస్ట్లో చెప్పండి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, వర్క్ ఇక్కడికి వచ్చే వరకు ఇలా ఉంటుంది అని తెలియదు ఎవరికి కూడా. సో వర్క్ చూసి చాలామంది చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. అంటే మీరు ఎందుకు వచ్చారు, ఒక ఆంబిషన్ పెట్టుకొని వస్తారు కదా మనం ఎవరైనా కూడా. సో అది ఇది గట్టిగా ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ మైండ్లో మనం ఎందుకు వచ్చాము, వీటన్నిటి కోసం రాలి, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, కలర్ఫుల్ లైఫ్, బిందాస్ లైఫ్, ఎంజాయ్ లైఫ్ కోసం రాలేదు. ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాము, అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి గట్టిగా. సో మీకు ఇచ్చిన క్యారెక్టర్ని ఇంకా ఎలా చేస్తే బాగుండో అని మనం ప్రాక్టీస్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. అదే చెప్తాను, మనకి ఇచ్చిన క్యారెక్టర్ని మనం బాగా చేస్తే సక్సెస్ ఆల్మోస్ట్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి.
టార్గెట్ అది పెట్టుకొని రావాలి. కానీ ప్యాషన్ తోటి అది చేసేద్దాం అని అలా వచ్చేసి డీలా పడిపోవద్దు. ఎవరు కూడా పడిపోతున్న అమ్మాయిలు ఉన్నారు. సో అలా ఎవరు పడుకో అంటే అలా ఉండకుండా టార్గెట్ పెట్టుకొని స్ట్రాంగ్గా ఉండి వస్తే డెఫినెట్లీ సక్సెస్సే. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్లుగానే మీకు మంచి రోల్స్ ఇంకా ఫ్యూచర్లో రావాలని, మంచి ఫ్యూచర్తో పాటుగా మీ మదర్ని మీరు బాగా చూసుకోవాలనేసి, మీ స్ట్రెంగ్త్ మీ వీక్నెస్ మీ మదరే కాబట్టి ఆవిడతో మీరు చాలా సంతోషంగా ఉండాలని, అలాగే మీకు ఒక సూపర్ లైఫ్ పార్ట్నర్ దొరకాలని, సపోర్ట్గా ఎప్పుడు ధైర్యంగా ఉండాలని కోరుకున్నట్లుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. యా థ్యాంక్ యూ సో మచ్ అనిత. అండ్ ఈ ఇంటర్వ్యూ తోటి నేను చెప్పాలనుకున్నవి ఆల్మోస్ట్ చెప్పేశాను. అండ్ నా ఫ్యామిలీకి ఒకటే చెప్తున్నాను, వాళ్ళని మిస్ అవుతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను స్టిల్ ఈరోజు వరకు కూడా. వాళ్ళు నా మీద ప్రేమ ఉంది, కోపం ఉంది, రెండు చెప్తాను నేను. సో వాళ్ళు దూరం పెట్టడంలో తప్పలేదు, కానీ ఐఎమ్ వెరీ సారీ, మీ అందరినీ హర్ట్ చేసి వచ్చాను కదా నేను. బట్ ఈ స్టిల్ ఈరోజు నేను నిలబడ్డాను, మీ పేరు నిలబెట్టాను నేను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక అందరూ క్షమించండి. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, మీ మాట వినకుండా వచ్చాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ సారీ. బట్ మీ అమ్మాయి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అండ్ మంచి పేరు తెచ్చుకుంది. మీ అందరికీ వాళ్ళన్న వాళ్ళ అమ్మాయి మంచి అమ్మాయి భలేగా చేస్తుంది అని మంచి టాక్ ఉంది. సో అదంతా మీ బ్లెస్సింగ్సే. స్టిల్ ఇప్పటికీ సపోర్ట్ లేకపోయినా బ్లెస్సింగ్స్ అనే చెప్తాను నేను. వాళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో అదంతా ఇదే. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా బయటికి వెళ్తే అంత తిట్టుకుంటున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను ఆదరించండి. ఇంకా పాజిటివ్ నెగిటివ్ డెఫినెట్లీ నేను వర్క్ చేసి మేము ముందు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేము కూడా అనుకుంటున్నాము మా తరఫున కూడా మీరు చాలా త్వరలోనే మీ ఫ్యామిలీకి మరీ దగ్గర అవ్వాలని ఎవరెవరైతే అనుకున్నారో మిమ్మల్ని, అంటే కాదనేసి మీరు వచ్చినందుకు బాధతో వాళ్ళు ఫీల్ అయ్యారో ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ మీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ తులసి. తులసి అంటే గుర్తుపట్టలేదు కదా, అదే అండి మాటే మంత్రం నక్షత్ర, పెద్ద పెద్ద కలిసుకొని ఉంటుంది అంటారు కదా. సో ప్లీజ్ వాచ్ ఇట్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ అనిత. అండ్ ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. సో 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 6 ఇయర్స్లోకి అడుగు పెడుతున్న ఐ డ్రీమ్ ఛానల్కి మై బెస్ట్ విషెస్. సో ఇలానే బోల్డ్ అన్ని ఇంటర్వ్యూస్, బోల్డ్ అంతమందిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.